ఏమైనా నా సహాయ శత్రులుగా నేను ప్రయత్నించిన ఢిల్లీకి పోయేటప్పుడు ఢిల్లీ సిబిఐ అధికారులు ఎవరైతే నన్ను నోటీస్ ఇచ్చినారో దానికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అవినాష్ రెడ్డి గారికి బాసి రెడ్డి కానీ ధర్మరావు శంకర్ రెడ్డి కానీ నేను ఇచ్చిన కానీ వాళ్ళు నా వెనకముడు ఒక మనిషిని పంపించాను భరత్ యాదవ్ పేరు ఢిల్లీకి పంపించడంతో అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ ఏం ఏమి ఏం జరిగేది మాకు ఇంటిమేషన్ ఇస్తానని ఒక పాయింట్ చెప్పినాను మీకు భరత్ యాదవ్ అనే అతనే నాకు టికెట్ బుక్ చేశాడు ఫ్లైట్కు మేమిద్దరం పోయినాము అక్కడ దాదాపుగా వారం రోజులు ఉన్నాము ఆ వారం రోజులు కూడా నేను ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ఉండే అది వాళ్ళు అప్పుడు సీనియర్ అధికారులు ఎవరు ఏం కథ నేను ఎట్లా అయిపోతాడా ఎట్లా వస్తాడా ఇవన్నీ వాళ్ళు కనుక్కొని అతని భరత్ యాదవ్ అనే అతనికి అప్పుడు కూడా అతను తప్పు చేశాడనేది కాదు నువ్వు వెళ్ళిపో అందుకని సిబిఐ వాళ్ళకి ఏం చెప్పినట్టే నేను తోడొచ్చిన అని చెప్పి చెప్పినాడు అది అబద్ధము ఒక భరత్ యాదవ్ నా అన్న కాదు నా తమ్ముడు కాదు ఎవరు కాదు నా బంధువు కూడా నాకు కాదు ఏదో రావాల్సిందే తోడు నా అమ్మనో మా నాయనో లేకుంటే మా తమ్ముడో మా చిన్నాయన కొడుకు మా పెద్దనాయన కొడుకు రావాల్సింది అయితే ఈ పొద్దు అతని ఎందుకు పిలుచుకోమంటే వాళ్ళు పంపించారు కాబట్టి వచ్చిన ఈ పొద్దు పులిందల్లో కాల్పులు విషయంలో కూడా అతనే కదా అతను వెపన్ ఎట్లిస్తారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అతను ఆపోజిట్గా ఉండింటే ఈ పొద్దు ఎట్లిస్తారు అతను వెపను దస్తీర్గా ఒక నేను ఆపదలో ఉండాలి కాబట్టి నాకు వెపన్ సప్లై చేయాలా ఒక గన్మెన్గా ప్రొవైడ్ చేశారు ఓకే గన్మెన్ అనేది అతను నిద్ర రాదా అతను మంచి కాదా ఎక్కడ నిద్రపోడా రెస్ట్ ఉండదా 24 hours నా పక్కలో ఉండరా అతను నాకు సరఫరా చేయాలా ఈ మామూలు కేసుల విషయాల్లోనే ఎస్పీ గారు నాకు సహాయం చేయకుండా ఉన్నారు వైఎస్ఆర్సీపీ మాటలు విని ఈరోజు నాకు ఏ విధంగా సహాయం చేస్తానని అనుకోవాలి ఏమనుకున్నాను థ్రెడ్ ఉంది నేను కాదని చెప్పలేదే నేను అదే సవాల్ చేస్తాను చావు కానీ రెడీ ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా రెడీ ఏదానికైనా రెడీ న్యాయం కలిసాలని నేను కూడా అంటాను నాకు అన్యాయం కూడా అన్యాయం అయితే నన్ను జైల్లో పెట్టుకోండి న్యాయం ఏదైనా బయటపెట్టండి ఈ పొద్దు అప్రూవర్ అయినాడు అతను ఎట్ట బయట పెట్టినారు ఎట్ట ఏది చేసినారో అనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ పొద్దు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ పొద్దు ఎప్పుడైతే దశకిరి అనేవాడు వాంగ్మూలం ఇచ్చినాడో ఒక వారానికి బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పటికీ నువ్వు మరుసటి రోజు ఎందుకు పోలే కోర్టుకు ఎందుకు పోలే నువ్వు కోర్టుకు పోయి దశకిరినాడు మా పేరు ఎట్ట ప్రస్తావించాడు ఎట్లా చెప్తాడు ఏం కదా అప్రూవర్ ఎట్ట చేశాను ఆ పొద్దు ఎందుకు కడలేదు క్వశ్చన్ ఈ పొద్దు నుండి కొడుతున్నావు అంటే కడప జిల్లా ఎస్పీ ఆఫీస్ ద్వారా డిఎస్పీ ఆఫీస్ ద్వారా అతనికి ఎవరైతే నా పేరు మీద అతని పేరు మీద బండి పెట్టుకుంటాడో అతను ప్రెజర్ చేసి తమ్ము వేయించుకుని అన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు తొండూరు స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని ఎస్పీ గారికి నేను ఎన్ని ఒక పిటిషన్లు పెట్టినా దాని ఎటువంటి దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసింది లేదు ఎటువంటి దాని మీద ఎంక్వైరీ చేసింది లేదు అంటే దీన్ని బట్టి ఏమవుతా ఉందంటే అణువణువు వైఎస్ కుటుంబం నన్ను తొక్కాలని చూస్తానుంది నేనేం శత్రువుని కాదు నేను ఎక్కడికి పారిపోను వైఎస్ కుటుంబానికి భయపడను ఎవరికి భయపడను ఎక్కడా పారిపోను ఈరోజు కూడా నేను వాంగ్మూలం ఇచ్చి కూడా దాదాపుగా సంవత్సరంలో 2 years అవుతుంది దాదాపుగా 2 years అవుతుంది కానీ నేను ఈ పొద్దు కూడా పులింగలు వదిలిపెట్టలే ఎక్కడ పోయి నేను దాచిపెట్టలే నాది లింగాల మండలము మురాడి చింతల నేను ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలనీలోనే జగన్ ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరనే పక్కలోనే ఉండా ఎక్కడ కూడా పారిపోలే అక్కడే ఉంటా ఎప్పటికైనా అక్కడే ఉంటా మీకు ఏదైనా డౌట్ ఉంటే రాండి చేర్చుకుందాం అంతేగాని మీరు చెర్మన్ ఇంటేనే నేను చేసిన లేదంటే నాకు అవసరం లేదు ఆయన అంత నాకు భద్ర శత్రువులు కాదు ఆయన చంపితే నాకేమైనా ఎంపీ టికెట్ ఇస్తారో ఓ టికెట్ ఇస్తారో నాకు ఆశ కూడా నాకు అసలు లేదు వైఎస్ సునీతమ్మ గారు నేను ఎప్పుడు కూడా చెప్తున్నా వైఎస్ సునీతమ్మ దశగిరిగా కూడా అమ్ముడు పోయినాడు దశగిరిగా కూడా సిబిఐ డబ్బులు ఇచ్చారు సునీతమ్మ గారు డబ్బులు ఇచ్చినాడు ఎన్ని కథలు వద్దు మీకు ఏదైనా ఉంటే డౌట్ ఉంటే మీరు కోర్టులో పిటిషన్ వేసుకోండి మొన్న కూడా ఒక సుమన్ టీవీలో ఒక నాగార్జున యాదవ్ అనేవాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు ఒకటి చెప్తా ఉన్నాడు సునీతమ్మ గారు 75,000 రూపాయలు నా అకౌంట్లో వేసినారంట జైల్లో ఉన్నప్పుడు నేను కలిసినానంట ఏటికయ్యా మీ ప్రభుత్వం ఉందని ఏటికి మీరు అబద్ధాలు చెప్తాండి ఇది ఒకవేళ 75,000 రూపాయలు నువ్వు నాకు వేసిన వాళ్ళని నువ్వు కనుక్కునేటప్పటికీ అకౌంట్ నెంబర్ నువ్వు కనుక్కోలేవా నువ్వే కోర్టు పిటిషన్ పోయేవా నువ్వే దాన్ని ఫైల్ చేయవా ఇవన్నీ కథలు ఎవరికి మీ కథలు ముగించే యొక్క పరిణామం స్టార్ట్ అయింది మీరు ముగిసే అవకాశం వచ్చింది ఇన్ని రోజులు చేసిన డ్రామాలు ఇన్ని రోజులు చేసిన అక్రమాలన్నీ బయటపడే అంత బయటకు వచ్చింది మీరు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు
గూగుల్ టేకౌట్ గూగుల్కు గూగుల్కి ఏమైనా సపోర్ట్ ఇస్తారా కానీ టీడీపీకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం సీబీఓలకి లేదు, జనసేనకి ఇవ్వాల్సిన సపోర్ట్ అవసరం సీబీఓలకు లేదు, ఎవరికీ లేదు. అది మీరు చేసుకునే పరిణామాలే దానికి, దానికి ఎవడేం చేయలేడు. నిజంగా వాస్తవంగా మాట్లాడితే న్యాయం గెలిచాలా, న్యాయం గురించి అందరూ పోరాటం చేస్తారు. మనం ఒక పార్టీ నాయకులు కానీ ఒకవేళ మేము కానీ ఎవరు మీడియా మిత్రులు కానీ ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు దీన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తాను కాబట్టి రేపు పక్కన వచ్చే ప్రభుత్వంలో ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు, తగిన న్యాయం చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. అంటే ఏ పార్టీ వస్తే నాకు మంచిగా ఉంటుంది, ఏ పార్టీ లేకుండా నాకు మంచి ఇట కిరాతకమైన పార్టీ ఇట కిరాతకంగా ఉండే మనుషులు పోవాలనేది నా ఉద్దేశం. మామూలుగా అన్యాయంగా ఇరికిస్తాను అంటే ఒకటి 250 మందిని అన్యాయంగా ఇరికించు కదా, 250 చిల్లర ఏదో చేసినారు ఎన్క్వైరీ, అందరూ వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తీసుకున్నారు, అందరిని ఇరికించు కదా. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినారు, ఇప్పుడు సీబీఓని అన్యాయంగా టార్గెట్ చేసినారు అంటే మనం పోయేటి, మనం మాట్లాడేటి, మనం చేసే నడవడిక, మనం మాట్లాడే ఫోన్ కాల్స్ అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు అయితే వాళ్ళు ఎంక్వైరీ పిలిచి ఫస్ట్ మెయిన్ ఎంక్వైరీ పిలిచారు. నీకు సంబంధం లేకుంటే, నీకు ఈ విషయంలో ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఫస్ట్ వాళ్ళు నేను పిలిచి ప్రశ్నించారు, అదొకటి క్లారిఫికేషన్. నీకు అరెస్ట్ వరకు పోయినారంటే నీ యొక్క పాత్ర ఎంత బలంగా ఉండేది మీరందరూ ఆలోచించాలి. ఏమన్నా అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఇట్లా రోల్స్ ఏమైనా చూపిస్తే ఏమన్నా లాభమా సిబిఐకి? ఏమన్నా సిబిఐ ఒక ఉన్నత సంస్థ, ఎట్లా పోవాలో అట్లా పోతుంది, ఏం చేయాలో అది చేస్తుంది. దాన్ని ఎవరుండి కీ రోల్ చేయలేరు, కీ రోల్ ఎవరు అనేది చేయలేరు. ఇంతకుముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏమన్నా ఈ మెయింటెనెన్స్ చేశారేమో మీరు అనుకుంటారేమో మోదీ గారితో, అవన్నీ కుదరవు. మన మోదీ గారు కూడా ఏదో చెప్పినట్టే ఉండాలి, ఈ పంచాయతీ నాకు ఎందుకు లేని ఆయన అని. అదే విధంగా మన ప్రెస్ మీట్లో కూడా ఏ విధంగా చెప్పినారు కదా, ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన జరుగుతుందని కూడా వాళ్ళు ఆయన మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సిబిఐ గురించి కూడా గొప్పగా చెప్పడం జరిగింది అని వద్దు, ఏదో వాళ్ళ పార్టీ ఉంది కదా అని చెప్పి వాళ్ళకి సపోర్టింగ్ చేయరు కదా. న్యాయం ఎట్లుంటే అట్లే చేస్తారు. ఏనాడు ఎట్లా ఏం కథ అన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. దశకరణ్ నాడు అప్రూవర్ అయ్యే వాంగ్మూలం బయటకు వచ్చామంటే మొదటి రోజు మీరు పోవాల్సింది కోర్టుకు, ఈ బొద్దు ఎందుకు చెప్తాండ్రు మీరు? అంటే మీ మీదకి వస్తుంది కాబట్టే కదా. ఆ బొద్దు దశకరణ్ నాడు వాంగ్మూలం ఇప్పటి కూడా చేంజ్ చేసేది ఏం లేదు. అవినాష్ రెడ్డి పేరు, భాస్కర్ రెడ్డి పేరు, మనోహర్ రెడ్డి పేరు, అందరి పేర్లు దాంట్లో ఉన్నాయి. ఆ బుద్ధి నేను చెప్పినోడి, ఈ బుద్ధి నేను మార్చి చెప్పగలుగుతానా? మెజిస్ట్రేట్ గారి ముందర నేను వాంగ్మూలం ఇచ్చుండి ఈ బుద్ధి లేదు నేను చెప్పలేదంటారా? కానీ మీ యొక్క ప్రభుత్వం వల్ల, మీ యొక్క శక్తి వల్ల ఎంతోమంది సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చి కూడా పక్కకు వచ్చి నేను ఇవ్వలేదు, సిబిఐలు ప్రెజర్ చేసినారు, సిబిఐలు కొట్టింటే మేము చెప్పినామని మీరు చెప్తా ఉంటారు. ఎవరు కూడా సిబిఐ వాళ్ళు ఒక టెక్నాలజీగా ఒక ఐడియాగా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఒకటికి 10 ఆలోచన చేసి ఏదైనా డిసిషన్ తీసుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు నీకు అవినాష్ రెడ్డి గారికి ఫేవర్ చేసినా నాకు ఫేవర్ చేసినా వాళ్ళకు పోయే లాభం ఏమీ ఉండదు. వాళ్ళకు డబ్బులు ఉండదు, వాళ్ళకు ఇంకోటి ఉండదు, ఇంకోటి పదవులు ఏమి ఉండవు. వాళ్ళు యాజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకుని పోతుంది. అంతేగాని నువ్వు చెప్పింది అబద్ధము, నేను చెప్పింది నిజము, లేదంటే నేను చెప్పింది అబద్ధము, నువ్వు చెప్పింది అబద్ధము, ఎన్ని వద్దు. 250 300 వాంగ్మూలాలు ఇచ్చినప్పటికీ అందరి పరిగణలోకి తీసుకోకుండా మన చేతులు తీసుకుంది అంటే మనం చేసిన తప్పు కాబట్టి. నా తప్పును నేను క్షమాపణ చెప్పుకున్నా, నా తప్పును నేను సమర్థించుకున్నా, నా తప్పును నేను ఒక తప్పు చేసినట్టుగా నేను లొంగిపోయినా. ఇప్పుడు కూడా మీరు లొంగద్దు అయితే నేను చెప్పలేదు. మీరు లొంగండి, అప్రూవర్ మీరు మారండి. అప్రూవర్ చేసిన ఏమన్నా మీరు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది నాకు అసలు నచ్చడం లేదు. మీరు ఎంత డివారైనా సరే, ఎంత దూరం పోయినా సరే, ఎవరు మీ దగ్గర ఎవరున్నా సరే నాకు అనవసరం. నేనంటే ఒక సామాన్యుడిని, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నేను కూడా సునీతా గారు ఇంకోటి నాకు ఎవరి సపోర్ట్ నాకు లేదు. నేను ఒక న్యాయంగా, నేను తప్పు చేసినగా, నేను ఒక తప్పు చేసిన దానికి నేను ప్రాయచితం చేసుకునే దానికి నేను నిలబడినా. అదేవిధంగా నేను ముందుకు పోతా. ఎంత దూరమైనా సత్సావరైనా రెడీ, మీరు చంపుకుంటారా రెడీ, దానికేం రెడీ, ఎంత దూరమైనా రెడీ. నేను అది కూడా చెప్తున్నా కదా, వైఎస్ జయమ్మ కాలనీలోనే నేను ఉండా, ఎక్కడ కూడా పోను, పారిపోను, అలవాటు కూడా నాకు లేదు. పుట్టిందేమో మొరాటి జిల్లా లింగాల మండలం, అది పంచాయతీ. దస్తగీర్ అనేవాడు
సున్నితమ్మతో కానీ సిబిఐ వాళ్ళతో కానీ ఎటువంటి ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇప్పించుకున్నారని మీరు ప్రూవ్ చేయండి. నేను జైలుకి పోవడం సిద్ధం. నా జీవిత కాలం నేను జైల్లో గడపడానికి సిద్ధం. లేదా అది లేదని తేలిందా? మీరు మీ పార్టీకి మీ పార్టీలో మీ పదవులకు రాజీనామా చేసి జైలుకి పోయే శక్తి మీకుందా? ఏదైతే సవాల్ విసుతాను. ఇంతకుముందు నేను ఏం చెప్తా ఉన్నా, పలానా అవినాష్ రెడ్డి ద్వారా పలానా జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఆపద ఉంది, ఈ పొద్దుటి కూడా ఉంది. ఎందుకు ఉండకపోవచ్చు? ఏ రోజు నువ్వు బెయిల్ వేస్తావు, తెలంగాణ హైకోర్టులో బెయిల్ వేస్తావు, మళ్ళీ నీకు తీసుకుంటావు, అది నీ ఇష్టమే. రామ్ సింగ్ అధికారిని నువ్వు మార్చినప్పుడు, ఒకవేళ కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొత్త కోణంలో పోవచ్చు కదా. నీ కోణంలో ఎందుకు వచ్చినారు అంటే దాంట్లో 100% నీ యొక్క కీలక పాత్ర ఉందని వాళ్ళకి తెలుసు. అందుకు వాళ్ళు కూడా కరెక్ట్ వేలోనే పోతూ ఉన్నారు. మీరు కూడా చెప్తా ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు అది చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తా ఉన్నారు. న్యాయం గెలిచాలా? అన్యాయం అనేది ఎవరికి ఎటువంటి పరిస్థితి జరగాల్సిన అవసరం అయితే లేదు. ఎవడు తప్పు చెప్తే వాడు లోపడిపోతాడు, ఎవడు నిజం చెప్తే వాడు బయట ఉంటాడు. ఈరోజు అనేది నేను తప్పు చెప్తాడా, దశకనేవాడు దొంగతనం చేసినాడు, దశకనేవాడు ఇది చేసినాడు, దశకనేవాడు లెటర్ రాయించినాడు, ఇలా లెటర్లో వాడి పేర్లు ఎవరి పేర్లు రాయించారు, నా పేర్లు రాయించుకోమంటారా? ఎట్లయితే అది అదంతా మీరు చెప్పిన ప్రాసెసే కదా. మీరు చెప్పిన ప్రాసెస్ ఈ పొద్దు దస్తగిరి అనేవాడు అప్రూవర్ అయ్యి దస్తగిరి అనేవాడు వాంగ్మూలం బయటకు వచ్చేందరూ దస్తగిరి మంచోడే. ఇప్పుడైతే వాంగ్మూలం బయటకు వచ్చిందో దస్తగిరి అప్పటి నుంచి మీరు చెడ్డవాడు. ఒకటన్నా నేను సుడిగా చెప్తా ఉండా, మీరు ఒక కారు ఇన్స్టాల్మెంట్కు అంటే నెల కంతుకు మీరు తీసుకుంటారు. ఒకవేళ మీరు కంతు కట్టకపోవచ్చు, ఒకవేళ 3 నెలలు కట్టకపోవచ్చు, 1 నెలలో నువ్వు కట్టచ్చు. 2 నెలలకు నువ్వేమంటావు, కార్డు తీసుకుపోయి నాకు క్లియర్ చేయను నువ్వు అంటావా, లేదంటే కంతు కట్టించుకుంటావా? కంతే కదా నువ్వు కట్టించుకునేది. అంటే ఈ విషయం మీకు ఎందుకు సపరేట్గా మీకు చెప్తాడా అంటే, కేవలం 2 కంతులు నేను కట్టను. దానికి కారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా మీరు క్లియర్ చేసే బండింగ్ తీసుకుపోండి అని చెప్తా ఉన్నారు. ఒక ఫైనాన్స్ వాడికి మనం చేసిన అన్యాయమైనా న్యాయమైనా మంటుడు రావాల్సింది వస్తుంది, పోయేది పోతుంది. మేము నా వరకు పక్కన పెడితే నేను ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసినే, కానీ అతనికి అత్యంత వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎర్రగేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పడంతోనే మేము ఈ పని చేసినాం. అంటే మా లైఫ్ బాగుంటుంది, మా లైఫ్ అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తాం. అంటే అన్నం పెట్టినని వెన్నుపోటు పడుతున్నాం అనేది ఎవరు చెప్పలే, కానీ మేము ఆ రోజు ఆశపడినాము, చేసినాము, ఇప్పుడు లొంగినాము. ఇప్పుడు లొంగి నా వరకు అయితే నేనైతే లొంగిపోయినా, నాకైతే అవసరం లే. ఇప్పుడు నన్ను జైల్లో పెట్టలేదా, నన్ను జైల్లో పెట్టలేదా అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ వాళ్ళు బెయిల్ విషయంలో సహాయం చేసి ఎవరు సహాయం మనం చేయలే, ఎవరు చేయలే. మనం చెప్పిన దాన్ని బట్టే దాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరైనా కానీ సహాయం చేస్తాడు. మరి ఆ పొద్దు ఇన్ని తెలిసిన అవినాష్ రెడ్డి గారు, ఇన్ని తెలిసిన దశకెళ్ళి ఎట్టాప్రూవ్ చేస్తారని ఆ పొద్దు మీరే రావాల్సింది. సిబిఐ ఆఫీస్ దగ్గర మీరే రావాల్సింది. వచ్చి ఏం ఇట దశకెళ్ళి ఎట్టాప్రూవ్ చేస్తారు ఏం కదా ఇట పరిస్థితి మీరే చెప్పాల్సింది. అంటే మీ వరకు రానప్పుడు, మీ వరకు పోనప్పుడు దశకెళ్ళినప్పుడు మంచోడే. మీ వరకు ఎప్పుడైతే వచ్చిందో, మిమ్మల్ని ఎప్పుడైతే ప్రశ్నించినారో, మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ స్టార్ట్ చేసినారో అప్పుడు దశకిచ్చేటవాడే. ఇదే కాదు, ఇంకా దీని మీద అలిగేషన్లు ఎన్నో వస్తాయి. ఏదానికైనా నేను రెడీ, దేనికైనా రెడీ. ఒకటి, నేను చెప్పింది అబద్ధమని కానీ, నేను చెప్పింది అసత్యమని కానీ, నేను ఎవరితోనో డబ్బు తీసుకొని నేను ఈ విషయాలు చెప్పడం అని జరగలే. ఒకవేళ జరిగిందని మీరు ప్రూవ్ చేయండి, నన్ను సెకండ్ మీద జైలుకి పంపండి. ఒకవేళ ప్రూవ్ కాలేదా, మీరు మీ పార్టీ యొక్క ఎంపీ కానీ ఎవరన్నా కానీ మీ యొక్క పార్టీ పదవులకు రాజీనామా చేసి మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా?